ఈదురుగాలులకు తోడవడంతో న్యాల్కల్ మండలంలోని మెటల్కుంట అల్లాదుర్గం రహదారిపై భారీగా చెట్లు నేలకూలాయి. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి మామిడి బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది. భారీ వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఏ స్థాయిలో ఈదురుగాలులు వర్షం కురిసిందో ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ రాళ్ల వర్షం కురిసింది. బికనూరు, దోమకొండ, మాచారెడ్డి, తాడ్వాయి, రాజంపేట, రామలింగారెడ్డి, లింగంపేట మండలాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో పెదమలారెడ్డి, కాచాపూర్, జంగంపల్లి, అంతంపల్లి అలాగే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పొట్టదశలో ఉన్న వరి పంట నేలరాలింది. అదేవిధంగా పలు చోట్ల మామిడికాయలు నేలరాలాయి. భారీ ఈదురుగాలులకు బికనూరు మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో ఓ వేప చెట్టు ఇంటిపై కూలింది. దీంతో ఇంట్లో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులు భయంతో బయటికి పరుగులు తీశారు. దోమకొండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొలిగాయి. అకాల వర్షానికి పలు చోట్ల మొక్కజొన్న పంట నేలకొరిగింది. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నరేష్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. నరేష్, ఈ అకాల వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ నిన్న మొన్న అలర్ట్ ఇచ్చినట్టుగా ఉంది కదా, సో అధికారులు ఏమి ఈ కళ్లాళ్ళలో ఉన్న ధాన్యాన్ని సేఫ్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదా? వాతావరణ శాఖ ఇప్పటికే సూచన చేసింది, మరో 3 రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కానీ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కళ్లాల్లో వేసిన ధాన్యం పూర్తిగా, కళ్లాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా నష్టపోయిన పరిస్థితి, తడిచిపోయిన పరిస్థితి కనిపించింది. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా ఇబ్బందులు తలెత్తాయి. ఎక్కడికక్కడ పంట పొలాలు పూర్తిగా ఇబ్బందులు గురయ్యాయి. మొక్కజొన్న, జొన్న పంటలు తీవ్ర నష్టం వాటిల్లాయి. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం పర్లి గ్రామంలో దాదాపుగా 200 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిన పరిస్థితి కనిపించింది. నిజామాబాద్లోని కామారెడ్డి జిల్లా బిక్నూరు ప్రాంతంలో కూడా భారీగా వర్షం కురిసింది. ఈదురుగాళ్లతో కురిసిన వర్షంతో నష్టం, అపార నష్టం వాటిల్లిన పరిస్థితులు అయితే కనిపించాయి. నిజామాబాద్ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మరో 2 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగానైతే వాతావరణ శాఖ సమాచారం అందిస్తుంది. రైట్ నరేష్, అది పరిస్థితి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట, మద్దికుంట, అన్నారంతో పాటు పలు గ్రామాలతో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. సుమారు గంట పాటు వడగళ్ల వర్షం కురవడంతో గ్రామస్తులు ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోయారు. వడగళ్ల వర్షంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సాగు చేసిన పలు కూరగాయల పంటలు వడగళ్ల వర్షంతో నష్టపోయాయి. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.